డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సౌన్ నరసింహారావు ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. జై భీమ్. ఈరోజు జులూరుపాడు మండల హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం, వారి జయంతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు జరుపుకోవటం చాలా జులూరుపాడు మండల ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. వారి 131 జయంతి కార్యక్రమాన్ని చాలా ఈరోజు జులూరుపాడులో నిర్వహించటం, భారీ ఎత్తుగా ఈ కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషకరం. ఇందులో భాగంగా అంబేద్కర్ గారి ఆశయాలు ప్రతి ఒక్కరికి అందాలని చెప్పేసి ఆయన కలల కన్నా రాజ్యాంగాన్ని, ఆయన తయారు చేసిన రాజ్యాంగాన్ని ఈరోజు మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి అన్నీ అందాలి, అంబేద్కర్ గారి ఆశయాలు నిజంగా అందరికీ అందుబాటులో ఉండాలి, వారి ఆశయాలకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పేసి వారు కోరిన వారి ఆశయాలు అనుగుణంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా మనందరం తెలుసుకోను, మనందరం కూడా అన్ని అణగారిన వర్గాలు కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా ఈరోజు ఈ తెలంగాణలో తలెత్తుకొని బతకాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన, అంబేద్కర్ గారి ఆ రోజు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నందుకు మన ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మనం అందరం కూడా భవిష్యత్తులో ఈ తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలని చెప్పేసి, వారికి తోడుగా ఉండాలని చెప్పేసి ఈరోజు అణగారిన మన అలాంటి వర్గాలందరూ కూడా అభ్యున్నతికి కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి గారిని మనందరం కూడా వారిని కోరుకుందాం. మరొకసారి మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా మనం అందరం చూడాలని చెప్పేసి ఈ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు ఈ భారతదేశం మొత్తం కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినటువంటి రిజర్వేషన్లు అన్నీ కూడా మన తెలంగాణలో అమలవుతున్నాయి. ఇక్కడ ప్రతి కుటుంబం కూడా బాగుపడాలి, ఆర్థికంగా బలపడాలని చెప్పేసి అందులో భాగంగా మన ముఖ్యమంత్రి గారు కూడా బలంగా కోరుకుంటున్నారు. ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం, కొద్ది రోజులు బట్టి కూడా దళిత కుటుంబాలకి 10 లక్షల రూపాయలు కూడా అందించడం జరుగుతుంది. వారు కూడా సమాజంలో తలెత్తుకునే బతికే విధంగా మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. అంబేద్కర్ ఆశయాలు సర్వదాం సాధిస్తాం.